తరుగు తక్కువ నిజశ్రావణంలో ఇంకా తక్కువ మీ ఇంట బంగారం వజ్రాలు వెండి వెళ్ళి విరియాలి అండ్ ఈ రోజు ఇంత జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు గాని వాళ్ళ సోషల్ మీడియా గాని దత్తపుత్రుడు గాని వాళ్ళ భాష అయితే ఎక్కడా మారలేదు నిజంగా ఎంత దురదృష్టకరం అంటే తప్పు చేయని జగనన్నని జైల్లో పెట్టినప్పుడేమో పచ్చపత్రికలు ఏం రాసాయి ఏం డిస్కషన్లు పెట్టారు పచ్చ ఛానల్లో ఈ 12 సంవత్సరాలుగా వాళ్ళు ఏం మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు కానీ ఈ రోజు వాళ్ళు రాస్తున్నది చూస్తుంటే ప్రజలకు ఆశ్చర్యం వేస్తుంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ నేను సూటిగా అడుగుతున్నా 12 నెలలుగా మీరు జగన్ మోహన్ రెడ్డిని జైలు రెడ్డి అని పిలిచారే ఈ రోజు జైలు చౌదరి జైలు నాయుడు అని మేము పిలవమా ఇన్ని సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డిని చంచల్గూడ జైలు అన్నారే ఇప్పుడు రాజమండ్రి జైలు అని మేము పిలవమా ఈ రోజు ఎక్కడ చూసినా మీటింగ్లో సైకో జగన్ అని అంటున్నారే అవినీతి సైకో చంద్రబాబు అని మేము అనగలం అంటే ఊరుకుంటారా అని అడుగుతున్నా ఈ రోజు నోరు అదుపులో పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా దత్తపుత్రుడైనా ఉత్తపుత్రుడైనా ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తప్పు చేసిన మీకే అంత తిమురుంటే తప్పు చేయని మా నాయకుడు వెనక పని చేస్తున్న మాకెంత తిమురు ఉండాలో ఒకసారి ఆలోచించండి మా నాయకుడు తప్పు చేయలేదు కాబట్టి ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు మీరు చేసే నీతిమాల రాజకీయాలు కూడా ఎదుర్కొన్నాడు మీలాగా ఏడుస్తూ కక్ష సాధింపులు అని చెప్పి డ్రామాలు ఆడలేదు రోడ్ల మీద కిందపడి దొల్లలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఛాలెంజ్ చేస్తున్నా మీరు తప్పు చేయలేదు మేము తుప్పు కాదు నిప్పు అనుకుంటే మీ నాన్న బయటకు వస్తాడు కదా ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వమను సిబిఐ అయినా ఈడీ విచారణకైనా నేను సిద్ధం స్కిల్ డెవలప్మెంట్లో తప్పు జరగలేదు నేను చేయలేదని చెప్పమను మాకు ఒక లెటర్ ఇవ్వమను జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి క్యాబినెట్ మీటింగ్లో దాన్ని యాక్సెప్ట్ చేయించి కేంద్రానికి పంపి నీ మీద సిబిఐ ఈడీ విచారణ చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు తప్పు చేసి ఏ విధంగా సాక్ష్యాధారాలతో దొరికిపోతే ఈరోజు టీడీపీ నాయకులు బంధు పిలగటం ఏంటో అర్థం కావట్లేదు ప్రజలు అనుకుంటున్నారు బొంద సాక్ష్యాధారాలతో దొరికిపోయిన వాడికి బంద్ ఏంట్రా అసలు మీరు బంద్ ఎప్పుడు చేయాలి ఓటు నోటు కేసులో చంద్రబాబు నాయుడు దొరికిపోయినప్పుడు 12 సంవత్సరాలు మనకి హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిని వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపుగా ఉమ్మడి ఆస్తులు 2 లక్షల కోట్లని హైదరాబాద్లో వదిలేసి చంద్రబాబు నాయుడు దొంగలాగొచ్చి కరకట్టలో కూర్చున్నాడే ఆ రోజు మీరు ధర్నా చేయాల్సింది బంధుకు పిలవాల్సింది అది వదిలేసి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బును దోచేసుకొని తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణం చేస్తే దానికి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి జైల్లో పెడితే బంధుకు పిలుపునిస్తారా మీ అందరికీ ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒక్క మంచి స్కీమ్ అయినా తీసుకొచ్చాడా ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు పేరు చెబితే 9 గంటల కరెంటు ఫ్రీ కరెంటు గుర్తొస్తుంది 108 గుర్తొస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తుంది ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది అలాగే ఎన్టీఆర్ పేరు చెప్తే 2 రూపాయల కిలో బియ్యం గుర్తొస్తుంది మద్యపాన నిషేధం గుర్తొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెబితే 100కు పైగా గుర్తొస్తాయి అమ్మఒడి చేయూత ఆసరా నాడు నేడు స్కూల్స్ హాస్పిటల్స్ రెనోవేషను ఫీజు రియంబర్స్మెంటు విదేశీ విద్య రైతు భరోసా కేంద్రాలు సచివాలయ వ్యవస్థ చెప్పుకుంటూ పోతే 100కు పైగా గుర్తొస్తాయి కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్పితే ఒక్క స్కీమ్ కూడా గుర్తురాదు అన్ని స్కామ్లే గుర్తొస్తాయి ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ని చాలా స్కిల్డ్ క్రిమినల్గా దోచేశాడు తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియకుండా ఆయన కోట్లేసిన ప్రజల నెత్తిన టోపీ పెట్టి ఎలా దోచేసుకున్నాడో ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు అమరావతిలో ప్రతి గజాన్ని ఎలా దోచేశాడో ఈ గజ దొంగ అందరూ కూడా గుర్తిస్తున్నారు అలాగే మీరు చూస్తే అసైన్డ్ భూముల్ని
తన బినామీ పేర్లతో ఎలా దోచుకున్నాడో ఆల్రెడీ అసెంబ్లీలో బుగ్గన గారు లిస్టుతో సహా ఎన్ని ఎకరాలు ఎవరు బినామీ అనేది కూడా పెట్టారు అవన్నీ కూడా తొందరగా ఆధారాలతో వచ్చి వాటిలో మళ్ళీ మళ్ళీ జైలుకి వెళ్తారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరిని వదిలే పరిస్థితి లేదు అలాగే మీరు చూస్తే పోలవరం నుంచి పట్టుసీమ వరకు ఎలా అంచనాలు పెంచేసి అవినీతి పారుదల శాఖకి మంత్రిగా మరి దొంగగా ఎట్లా దోచుకున్నారు అందరూ కూడా చూసుకున్నారు కాబట్టి వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఒక్కటే అక్రమంగా ఏదో కేసులు పెట్టారు కక్ష సాధింపు చర్య కేసులు పెట్టారు అంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు కక్ష సాధింపు అంటే ఇంతకు ముందే చెప్పాను కదా సోనియా గాంధీతో కుమ్మక్కై రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డి గారిని సమాధి చేయాలని తెల్ల పేపర్లో సంతకం కూడా పెట్టకుండా ఏ విధంగా ఫిర్యాదు చేసి జైలుకు పంపించారో దాన్ని కక్ష సాధింపు అంటారు ఎన్టీఆర్కి అన్నం పెట్టకుండా ఆయన పార్టీని లాగేసుకొని ఆయన మీద చెప్పులేసి ఆయన మైక్ లాగేసుకొని ఆయన్ని ఏడిపించి ఆయన చావుకు కారణమయ్యారే అది కక్ష సాధింపు ముద్రగడ పద్మనాభంని ఒక సీనియర్ మోస్ట్ వయసు అయిపోయింది పెద్ద మనిషి అనేది చూడకుండా ఆయన్ని అరెస్ట్ చేయించారే దాన్ని కక్ష సాధింపు అంటారు ముద్రగడ పద్మనాభం గారి భార్యకి ఆపరేషన్ అయి కూర్చోలేని పరిస్థితుల్లో ఉంటే ఇసిరి పోలీసుల వ్యాన్లో వేసి వాళ్ళ కోడళ్ళని అమ్మనాభూతులు తిట్టారే ఆ కొడుకుని పోలీసులతో ఎలా కొట్టించారో వీడియోల్లో చూసారే దాన్ని కక్ష సాధింపు అంటారు మహిళల కేసు ఏదైతే కాల్మని సెక్స్ ర్యాకెట్లో ఆడవాళ్ళు అన్యాయం అయిపోతుంటే ప్రశ్నించినందుకు రూల్స్కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశారే నన్ను అది కక్ష సాధింపు మహిళా పార్లమెంటుకి పిలిచి నన్ను కిడ్నాప్ చేసి చంపేయాలన్న ప్రయత్నం చేశారే అది కక్ష సాధింపు మీరు కక్ష సాధింపు చర్యలు చేసి ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికిన గజ దొంగను అరెస్ట్ చేస్తే దానికి కక్ష సాధింపు అని రంగు పూసి సింపతి పొందాలనుకుంటున్నారా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించారు కాబట్టి ఎక్కడ సింపతి అనేది లేదు 14 సంవత్సరాలు ఇలాంటి వాడినా మేము ముఖ్యమంత్రిని చేసింది ఇలాంటి అవినీతి అనకుండానా మేము ముఖ్యమంత్రిని చేసింది ఇలాంటి గజ దొంగన మేము ఇక్కడ గెలిపించిందని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా కుప్పం ప్రజలు ఈరోజు బాధపడుతున్న పరిస్థితి అందుకే ఎవ్వరు కూడా ఈ బందులో పాలు పంచుకోలేదు కానీ ఒక దరిద్రుడు ఉన్నాడు అవినీతిలో అరెస్ట్ అయిన ఒక యదవ కోసము నేను సపోర్ట్ చేస్తున్నానని ఒక దరిద్రుడు సపోర్ట్ చేసినాడు అంటే అది ఎవడో కాదు జనసేన పార్టీని పెట్టి దాని చంద్రసేనగా మార్చి చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే ఆయనే ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీలో నేను పొత్తులో ఉన్నా అంటాడు ఆ భారతీయ జనతా పార్టీ కాదు కదా కమ్యూనిస్టులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దొంగలాగా దొరికిపోతే బందకు సపోర్ట్ చేయకపోయినా ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటే అర్థమేంటి పొత్తు కోసం బీజేపీ కావాలి ప్యాకేజీ కోసం తెలుగుదేశం పార్టీ కావాలి ఈరోజు అందరికీ అర్థమైంది పవర్ స్టార్ కాదు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు ఎందుకంటే 2019లో మీ అందరూ కూడా ఆయన ప్రెస్ మీట్ టెలికాస్ట్ చేస్తుంటారు ఒకసారి రివైండ్ చేసుకోండి చంద్రబాబు నాయుడు లోకేష్ అంత అవినీతి పరులు లేదు వాళ్ళని తరిమి తరిమి కొట్టండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు అదే అవినీతిలో చంద్రబాబు నాయుడు దొరికిపోతే ఆయనకు నేను మద్దతిస్తాను ఆయన కోసం లోకేష్తో కలిసి పోరాడుతాను అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం ఇంకోటి ఉందా అని నేను అడుగుతున్నా